నాకి బాలి బాలి పడేటో చెప్పరా హలో శ్రావణి, ఏదో శర్మ నంబర్ తీసుకో. 9849090906906906. జాగ్రత్త మాట్లాడు. ఓకే, హలో శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? హలో దసు, నేను నంబర్ నోట్ చేసుకో. 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో, మూత తగిలేసింది. సారీ సార్, చూసుకుంటే తినేశాను. సారీ సార్, గో. ఏం అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో, షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే టెలిన్స్ ప్రతివాడికి ఎస్ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఏంటో. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గాడు అరిపుచ్చి అభిక్షమంటే చూస్తున్నాడు. కొమ్మటి శ్రావణ్ గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూసాడు.
ఇందిరా ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడ్డమేంటి? భయపెట్టడం తప్ప భయపడడం మన తెలియదు. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందో దయ్యాల గురించి బాగా తెలుసు. చౌదరి గారు తెలుసు. మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలు ఏంటండి? శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. ఏమంటే నీకు విషయం తెలుసు? వెళ్దాం. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని దయ్యం అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు. ఆ రాజవాడకు దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది. క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లు మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు చెయ్యదు. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్ చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దైవే అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి. ఏంటి శ్రీయాజ్నేయం, ప్రసన్నాజ్నేయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా ఇవ్వకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీకు గోలేంట్రా? నోరు మూసుకుని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా? ఎవడరా? ఇంకెవడో గద లాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా ఫోన్ లేవని వచ్చినా? పంజగుట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాలు సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు. గజాల బైక్ దో సమస్య ఎవరు సార్? మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్ వేర్ కే దిక్కు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళకి సంబంధం ఉందేంట్రా? అసలు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్. చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తుమ్మింతున్నావు? సార్ 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 సార్, తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండి రా, తప్పైపోయింది.